వెల్కమ్ టు ఏనైటీవీ. పేద వర్గాల పిల్లలకు విద్యా అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చర్యల ఫలితాలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సక్రమంగా అందే విధంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది చర్యలు తీసుకోవడంలో చూపుతున్న అశ్రద్ధను వీడి విధులు నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి హెచ్చరించారు. శనివారం ఆయన ప్రకాశం జిల్లా సంత నూతలపాడు సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రత్యేకంగా సిబ్బంది నిర్లక్ష్యం, సమయపాలన లేకపోవడం, బాధ్యతగా విధులు నిర్వర్తించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వాటర్ లీకేజ్ చూడండి, చిన్న పని 10 రూపాయలు ట్యాప్ తీసుకుంటే పోయింది. అది ఇదేంటిది? కానీ ఇవ్వండి. స్నానం చేసావా? చేసావా? ఏమి స్నానం చేయలేదే? తూపలే తల తూపలేదు? టిఫిన్ ఇదేంటిది? కానీ ఇవ్వండి. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు? సిగరెట్ తాగేవా? సిగరెట్ తాగేవా? సిగరెట్ పిల్లలకి వంట చేసేవాళ్ళు బీడీ సిగరెట్ తాగలేదు. నాకు స్మెల్ వస్తుంది, ఈ తాగేస్తాడు, ఇదే చెత్త వంట చేస్తాడు. ముఖ్యమైంది ముఖ్య ఎంతమంది? అతను ఆడా మగ? ఏ ఊరు? కాపురం ఒంగోలు. బాయ్ మీ వంట మంచి రోజు వస్తారా? అది ఇంపార్టెంట్ రాదు కదా. అదే మీ మరి టైరింగ్ ఇస్తారా? చెప్పు చేయగలి కదా. మండలం సార్ కాదు, మండలం కొండ కొండ.